పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా వామపక్షాల పార్టీల దేశవ్యాప్త నిరసన పిలుపు మేరకు కామారెడ్డి జిల్లా కేంద్రంలో వివిధ పార్టీల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ సంఘటనలో నడుస్తూ దేశ ప్రజలను మోసం చేస్తూ ఉన్నది. ఒకవైపు అంబేద్కరే దేశానికి ఆదర్శం, రాజ్యాంగమే దేశానికి మార్గదర్శి అని ఒకవైపు చెప్తూనే మరోవైపు దేశాన్ని మతం ప్రాతిపదికన ఈరోజు విభజించి మతం పేరున మతాల పేరుతోని మత ప్రాతిపదికన ఈరోజు దేశంలో విభజన తీసుకొచ్చే ఒక కుట్రను ఈరోజు బీజేపీ కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఈ కుట్రను ఓడించాలని చెప్పేసి దేశ ప్రజలందరూ కూడా కమ్యూనిస్టు పార్టీలు వామపక్ష పార్టీలు పిలుపునిస్తూ దేశం మొత్తం ఈరోజు నిరసన కార్యక్రమాలు తెలియజేయాలని పిలుపునిచ్చింది. కాబట్టి దాంట్లో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో కూడా సిపిఎం సిపిఐ ఆర్ఎస్పీ పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని జరుపుతూ ఉన్నాం. ఈరోజు దేశమంతా కూడా ఒక అగ్నిగోళం లాగా మండుతూ ఉన్నది. దేశ ప్రజల్ని తప్పుదోవ పట్టించి ఈరోజు బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వము అన్ని విధాలుగా ఫెయిల్ అయింది. కాబట్టి ఆ ఫెయిల్ న్యూస్ నుంచి బయటపడడం కోసము ఈరోజు దేశ ప్రజల్ని మతం ప్రాతిపదికన విభజిస్తూ ఉన్నది. దాంట్లో భాగంగానే ఈరోజు సిఏఏ ఎన్ఆర్సి పేరు మీద దేశ ప్రజల్ని మతం పేరు మీద విభజించే కుట్ర చేస్తూ ఉన్నది. ఈరోజు దేశంలో ఇతర దేశాల్లో కూడా అనేక మంది భారతీయులు ఉన్నారు. ఒక్క అమెరికా దేశంలోనే 40 లక్షల మంది భారతీయులు ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఒకవేళ ఇతర దేశాలు కూడా ఈ ఎన్ఆర్సీని అమలు చేస్తే అక్కడ ఉండే భారతీయుల పరిస్థితి ఏంటి అనేది ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. కాబట్టి ఈ మతం పేరు మీద ఏదైతే విభజన కుట్ర జరుగుతూ ఉన్నదో ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ కుట్రల్ని ప్రజలందరూ అర్థం చేసుకొని ఈ పౌరసత్వ బిల్లును ఉపసంహరించుకోవాలని చెప్పేసి బీజేపీ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. సిపిఎం ఆర్ఎస్పీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి మతోన్మాద దాడులకు అదేవిధంగా పౌరసత్వ బిల్లుకు ఆమోదించడాన్ని వ్యతిరేకిస్తూ ఇవాళ కామారెడ్డి మున్సిపల్ ముందు అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఇవాళ అత్యధికంగా కార్పొరేట్ శక్తులు ఏదైతే అప్పయ్యతా ఉన్నాడో నరేంద్ర మోడీ గారు దాన్ని మర్చడానికి ఇవాళ మతాన్ని ఒకదాన్ని ముందుకు తీసుకొచ్చి ఇవాళ విభజించే పరిస్థితి కనబడుతూ ఉన్నది. ఇవాళ హిందువులపైన కాకుండా ఇవాళ ముస్లిం మైనార్టీ క్రిస్టియన్స్లపైన ఇవాళ దాడులు పెరుగుతూ ఉన్నాయి. మరొక వైపున ఇవాళ తృణమూల్ కాంగ్రెస్ ఏ విధంగా అయితే బహిర్గతంగా ర్యాలీ నిర్వహించిందో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎంఐఎం అదేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇవాళ పాల్గొని ఆయన కూడా ఇవాళ మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడవలసిన పరిస్థితి కాబడ్డది. కాబట్టి ఇవాళ మనం స్థానికంగా చూసుకుంటే 40-80% సంబంధించినటువంటి విషయాల్లో ఉన్నటువంటి హిందూ సంస్కృతికి సంబంధించినటువంటి దేశ ప్రజలు ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇవాళ అమెరికాలో చూసుకుంటేనే 80% మంది ఉన్నటువంటి 40 లక్షల మంది జనాభా ఇవాళ భారతదేశం అక్కడ గిట్ట ఈ ప్రతిపాదన ఇచ్చినట్లయితే మరి మన ప్రభుత్వం ఒప్పుకుంటున్న ఆశక్తి మనం ఇస్తున్న ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారిని ఈరోజు దేశవ్యాప్తంగా మొత్తం వామపక్షాల ఆధ్వర్యంలో ఏదైతే బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిందో పౌరసత్వ బిల్లును వ్యతిరేకించే నిరసన కార్యక్రమాలు చేయాలనేది ఇందులో భాగంగా కామారెడ్డిలో 3 ఎర్రజెండా పార్టీల ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మొత్తం మీద భారతదేశంలో బీజేపీ బుద్ధి బీజేపీ ఉద్దేశం ఏందో బయటపడ్డది. ప్రధానంగా వామపక్షాలుగా మేము డిమాండ్ చేస్తుంది ఏంటైతే ఈ దేశంలో బీజేపీ పార్టీలో ఉన్న ముస్లింలు బయటకు వచ్చి బహిరంగ ప్రకటన చేయాల్సి ఉంటుంది, చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. బీజేపీ మతోన్మాద పార్టీ, మతం పేరుతో ఓట్ల కోసం రాజకీయాలు చేసి భారతదేశంలో పెద్ద చిచ్చు రేపాలనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేస్తున్నారని వాళ్ళు గ్రహించి బయటకు రావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ బీజేపీ ప్రభుత్వం కేవలం అమెరికా పాకిస్తాన్ బంగ్లాదేశీలకు పౌరసత్వం ఇవ్వమని చెప్పేసి ప్రధానంగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్న ముస్లింలకు ఆ హక్కును వర్తించదు అనే ఒక కుట్రను జరుపుతున్నారు. కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే దాదాపు 20-30 సంవత్సరాల నుంచి నివసిస్తున్న ముస్లింలు 15,000 మంది ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే మతం పేరుతోటి కులాల పేరుతోటి పౌరసత్వం ఇష్టమని చెప్పి రాజ్యాంగాన్ని అవమానపరుస్తూ ఈ భారత రాజ్యాంగం ఎవరైతే రచించిందో వారిని అవమానానికి గురి చేస్తూ ఓ పక్క అదే అంబేద్కర్ గారికి వీళ్ళు దండలేసి దొంగ ప్రేమను కపట ప్రేమను చూపిస్తున్నారు. ఏదైతే ఆర్ఎస్ఎస్ బీజేపీ ఉన్నదో ప్రధానంగా మతం కోసం
మతాల పేరుతో పనిచేసే పార్టీలు తప్ప ఈ దేశం దేశ ప్రజల శ్రేయస్సు కోసం పనిచేసే పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా సూర్యాపేట జిల్లా తుంగతుర్తి కేంద్రంలోని పాఠశాలలో సిఐ రవికుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులకు సీటింగ్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అయితే మీకు ఇక్కడ ఒక చెప్పవలసిన విషయం ఏంటంటే, ఆడపిల్లలు మగపిల్లలు కలిసి ఉన్న స్కూల్ మీది, ఇది కో ఎడ్యుకేషన్ స్కూల్, అందరికంటే మీకే అవసరం ఎక్కువ. ఎట్లా అంటే మీకు ఎక్కువ అవకాశం ఎక్కువ ఉంది చేయి జారిపోవటానికి, పక్కదారి పట్టడానికి. కాకపోతే మీ అందరు ఆడపిల్లలందరూ కూడా చాలా స్ట్రాంగ్ అనుకుంటున్నాను నేను. మనం ఇంతకుముందు ర్యాలీస్ తీసాం కదా, మీ అందరూ నాకు పరిచయమేనా? మనం ర్యాలీస్ తీసాము, తీసినప్పుడు మనం పరిచయం అయిపోయింది. అయితే మీకు ఇక్కడ ఒక చిన్న కథ చెప్తాను. నాకు 10వ తరగతి ఉన్నప్పుడు పెళ్ళయింది. వెన్ ఐ వాజ్ 15 ఇయర్స్, నాకు 15 సంవత్సరాలు ఉన్నప్పుడు పెళ్ళయింది. నాకు ఒక పాప, ఒక బాబు. బాబు పాప పుట్టాక దాదాపు 10 సంవత్సరాల తర్వాత నేను చదువు స్టార్ట్ చేశాను. ఆ తర్వాత మీలాగే ఇంటర్ చదువుకున్నాను, డిగ్రీ చదువుకున్నాను, పీజీ చదువుకున్నాను, లా చేశాను, బీఎడ్ చేశాను. అన్నీ చేసి కరెక్ట్గా మీ కాకపోతే ఎట్లా చేశానంటే కరెక్ట్గా ఏకాగ్రతతో చేశాను. ఆ ఏకాగ్రతలో నేను ఒక 2009లోనే గవర్నమెంట్ జాబ్ పొందాను. తర్వాత నేను చదువున్న చదువుకి చాలా చిన్న జాబ్ అనిపించింది, మళ్ళా చదివాను. మళ్ళా చదువుతున్న ఈ సంవత్సరం 2 ఇయర్స్ బ్యాక్ పీజీటీ వచ్చింది. అవేర్నెస్ కార్యక్రమం ఇది, అందరూ అవగాహన కలిగి ఉండడం కోసం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా 100 కాల్ అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మనం పల్లెటూరులో ఉంటున్నాం, పల్లెటూరులో నేను చూశాను 9 మంత్స్ అమ్మాయిని రేప్ చూశాను. 90 ఇయర్స్ అమ్మాయిని ముసలావిడను రేప్ చేయడం నేను కేసు రిజిస్టర్ చేయడం ఇన్వెస్టిగేషన్ చూశాను. ముఖ్యంగా మనం పల్లెటూరులో ఉంటున్నాం, అన్నలను వస్తాడు, తాతని వస్తాడు, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ వీటి మీద మీకు అవగాహన ఉండాలి. మేడం చెప్పినట్టు దాదాపుగా అందరూ ఏదో విధంగా టచ్ చేయాలని ప్రయత్నిస్తుంటారు. అది ఎలాంటి టచ్ో మనం అవగాహన కలిగి ఉంటే మనకు బాగుంటుంది. అదేవిధంగా చాలామంది అంటున్నారు అమ్మాయిలు బలహీనులని. మీరు బలహీనలా? నేనైతే నాకు చాలా నమ్మకం, మీరు అమ్మాయి అంటేనే బలవంతులు, అబ్బాయిల కల బలవంతులు. నేనైతే మీ పార్టీనే, ఆ పార్టీ కాదు. ఓకే, మీకు చిన్న చిన్న విషయం చెప్తాను. నేను ఒక 1 మంత్